नेल्लूर जिल्लालो कलकल रेपिन जंट हत्यलनु छेदिंचारु पोलीसुलु శివ రామకృష్ణను నిందితులుగా తేల్చారు పోలీసులు రామకృష్ణతో కలిసి కృష్ణారావు సునీతను హత్య చేశాడు శివ కృష్ణారావు హోటల్లో సప్లయర్ గా పనిచేస్తున్నాడు అందరి ముందు మందలించడంతో యజమానిపై కక్షగట్టిన శివ ఈ దారుణానికి పాల్పడ్డాడు ఈ విషయంపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఫింగర్ ప్రింట్స్ అన్ని అనాలసిస్ చేస్తూ మేము ఇన్వెస్టిగేషన్ అలా ముందుకు సాగింది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఐదు మంది ఇన్స్పెక్టర్స్ తో కొంతమంది సీసీటీవీ ఫుటేజ్ కలెక్షన్ కోసము కొంతమంది లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కోసము మరికొంతమంది బయట వ్యక్తులు వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చారా వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చారా అని కొంతమందిని ఒక టీమ్ని ఇంకొక టీమ్ని లాడ్జెస్ హోటల్స్ చెకింగ్ కోసం కొంతమందిని ఇట్లా మేము ఐదు విభాగాలుగా టీమ్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దీనికి ప్రత్యేకంగా రోజుకి మూడు సార్లు మార్నింగ్ ఇస్ స్టార్టెడ్ అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వి హావ్ కంటిన్యూస్ రివ్యూస్ ఆన్ దిస్ కేస్ అండ్ రెగ్యులర్లీ అవర్ టీమ్స్ కష్టపడి పనిచేసిన తర్వాత దొరికిన ఆధారాలు లభించిన ఆధారాల ప్రకారం మనకి సీన్ ఆఫ్ క్రైమ్ లో లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారాల ప్రకారం అన్ని కూడా ఈ నేరానికి పాల్పడింది ఎవరో కాదు వాళ్ళ పందుల ఫామ్ పెట్టడం ఎంతో లాభదాయకమైనది గీని చూడండి 1000 పందుల్ని పెంచి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు మీరు చేయాలా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి శ్రీరామ్ హోటల్ లో పని చేసే వ్యక్తి శివకుమార్ శివకుమార్ మన్నూరు శివకుమార్ అని అతనితో పాటు మరొక వ్యక్తి ఎవరో కాదు అతని బంధువే అయినటువంటి ఇంకొక వ్యక్తి రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా గతంలో హోటల్లో పనిచేస్తూనే గతం 2011 నుంచి శివకుమార్ పనిచేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు లాస్ట్ 3 డేస్ మాకు 3 రోజులు సెలవు కావాలి అని సెలవు తీసుకుని ఎవరైతే యాజమాన్యం ఉందో హోటల్ యాజమాన్యం వారికి 3 రోజులు పర్మిషన్ తీసుకుని వాళ్ళకి దూరంగా ఉన్నాడు అలాగే రెండో వ్యక్తి ఎవరైతే రెండో సెకండ్ అక్యూజ్డ్ ఉన్నాడో రామకృష్ణ ఈ రామకృష్ణ ఇతనికి వరుసకు బంధువు అవుతాడు ఈ ఇద్దరు కూడా 26వ తారీఖు ఒకసారి ప్లాన్ చేసుకుని కొడుకు ఏ కుమారుడు ఏదో ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ యొక్క కుమారుడు డిసీజ్డ్ 1 అండ్ డిసీజ్డ్ 2 ఆ డిసీజ్డ్ పర్సన్స్ 1 అండ్ 2 హోటల్లో మధురా హోటల్లో 26వ తారీఖున ప్రథమంగా మొదటిసారిగా వెళ్ళి అక్కడ ఒకసారి డబ్బుల కోసం లేకపోతే అక్కడ ఏం జరుగుతుందని సెర్చ్ కూడా చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా లభించాయి తర్వాత సబ్సిక్వెంట్ గా అంత ముందు ఒక రోజు దీనికి రెక్కీ చేయడం కూడా జరిగింది అది 25వ తారీఖు డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో భార్యాభర్తలు 25వ తారీఖు అక్కడ రెక్కీ చేయడం 26వ తారీఖు కుమారుడు యొక్క హోటల్ ఏదైతే ఉందో మధురా హోటల్లో ప్రవేశించడం చొరబడడం అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సెర్చ్ చేయటం అక్కడ ఉన్న 4300 రూపాయలు క్యాష్ ని దొంగిలించడం కూడా జరిగింది అయితే వీళ్ళు ప్రవేశించి లోపల సెర్చ్ చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇంకా 27వ తేదీకి వచ్చేసరికి 27వ ఆ రోజు ఒక బార్ దగ్గర మందు తాగి 11 గంటల తర్వాత వీళ్ళు డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ మేల్ వచ్చేలోపు కృష్ణారావు వచ్చేలోపు వీళ్ళు అదనంగా ఆ ప్లేస్లో అడ్వాన్స్డ్గా ఆ ప్లేస్లో నక్కి దాగి ఉండడం కూడా జరుగుతుంది డిసీజ్డ్ వచ్చి తాళం పెట్టి ఓపెన్ చేసి డోర్ లోపలికి పందుల ఫామ్ పెట్టడం
ఎంతో లాభదాయకమైనది. గీన్ని చూడండి, 1000 పందుల్ని పెంచి సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.